ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, బిల్స్ కాపీ చూడండి. రామనారాయణ రెడ్డి గారికి ఇంకా అధ్యక్ష ఈరోజు ఈ శాసనసభలో ఇంత గొప్ప మహిళా భద్రతా చట్టాన్ని తీసుకొచ్చినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున, ముఖ్యంగా మహిళలందరి తరఫున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, తొలి అసెంబ్లీ సమావేశాల నుంచి ఎన్నో చారిత్రక చట్టాలను ఈ సభలో చేస్తున్నందుకు సభాపతిగా ఉన్న మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ చట్టాన్ని ఒక డిప్యూటీ సీఎంగానే కాకుండా ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి మహిళగా కూడా నా సంపూర్ణ మద్దతుని తెలుపుతున్నాను అధ్యక్ష. దేశం మొత్తం దిశ ఘటన తర్వాత స్టేట్మెంట్లకే పరిమితమైపోతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ దేశానికే దిశానిర్దేశం చేసే చట్టాన్ని రూపొందించినందుకు గర్వపడుతున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప మహిళా పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంగా గిరిజన మహిళనైన నాకు అవకాశం ఇచ్చినందుకు గర్వపడుతున్నాను అధ్యక్ష. నా జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ చట్టం మాలో ఒక నమ్మకాన్ని కలిగించింది అధ్యక్ష. నిత్యం నరకంలో నడిచే యావత్ మహిళా లోకానికి నమ్మకం కలిగించింది అధ్యక్ష. ఆ నమ్మకం ఎలాంటిదంటే, ఈ చట్టం వలన న్యాయస్థానంలో న్యాయ దేవత కళ్లకు గంతలు తెరుచుకొని ఆడవాళ్లపైన అఘాయిత్యాలకు పాల్పడిన వారిని ఆది పరాశక్తిగా మారి శిక్షిస్తుందన్న నమ్మకం కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టం పోలీసుల తల మీద ఉన్న కనిపించే మూడు సింహాలు కనిపించని నాలుగో సింహం ఒక్కటై ఆడవాళ్లను హింసించే మానవ మృగాలను వెంటపడి వేటాడతాయన్న నమ్మకం కలిగించింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టం అనాదిగా అల్లరి మూకలు, ఆకతాయిలు, అరాచక శక్తులు, రాక్షస క్రీడకు బలైపోతున్న మహిళల గుండె మంటల్ని చల్లార్చి గుండె ధైర్యాన్ని నింపిందన్న నమ్మకాన్ని కలిగించింది అధ్యక్ష. అధ్యక్ష, స్త్రీ అంటే అవసరాలు తీర్చే యంత్రంగానో, స్త్రీ అంటే అవమానాల కోసమే పుట్టే ప్రాణంగానో, స్త్రీ అంటే రేపిస్టులకు ప్రయోగశాలగానో భావించే ఈ సమాజంలో ఆ స్త్రీకి ఓ రక్షణ కవచంగా ఈ చట్టం ఒకటి వచ్చిందన్న నమ్మకం ఈరోజు కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, నిన్నటి వరకు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మహిళల మానసిక స్థితి చాలా దయనీయంగా ఉండేది అధ్యక్ష. దిశ అత్యాచారం హత్య చూసిన తర్వాత ఒక్కసారిగా మహిళల మానసిక సంఘర్షణ రోడ్డుకెక్కింది అధ్యక్ష. అధ్యక్ష, తండ్రి వయసులో ఉన్నవాళ్ళు తమ్ముడిలా చూసినోళ్ళు, స్నేహితుడిలా మెలిగినోళ్ళు, పాఠాలు చెప్పే లెక్చరర్లు, గుర్తు తెలియని వాళ్ళు, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఆడవాళ్ళ జీవితాలను అడవి మృగాల్లాగా దారుణాతి దారుణంగా అత్యాచారాలు చేసి చంపేస్తున్నారు అధ్యక్ష. మనమేం చేసినా ఎవడు అడిగేవాడు లేడులే అన్న పొగరుతో రెచ్చిపోతున్నారు అధ్యక్ష. కానీ ఈరోజు అలాంటి వాళ్లకు బలైపోతున్న ఆడవాళ్ల తరపున అడిగే చట్టం ఒకటి వచ్చిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఆ చట్టాన్ని అమలు చేసే దమ్మున్న ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న నమ్మకం ఈరోజు యావత్ మహిళా లోకానికి కలిగింది అధ్యక్ష. నిన్నటి వరకు నాకే కాదు అధ్యక్ష, ఈ దేశంలోని ఏ మహిళకు కూడా ఆ నమ్మకం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పటి వరకు మనకు అనేక చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. నిర్భయ చట్టం, పోక్సో చట్టం, వరకట్న వేధింపుల చట్టం, ఇండియన్ పీనల్ కోడ్, గొప్ప న్యాయ వ్యవస్థ, పటిష్టమైన పోలీస్ వ్యవస్థ, అన్నీ ఉన్నాయి అధ్యక్ష. కానీ దిశ సంఘటన జరిగిన తర్వాత ఆ చట్టాలు శిక్షిస్తాయన్న నమ్మకం ఎవరికి కలగలేదు అధ్యక్ష. అందుకే దిశను చంపిన మృగాలు దిక్కులేని కుక్క చావు తక్షణమే కావాలని చెప్పి ఈ చావాలని ఈ దేశంలోని ప్రతి మహిళ గుండె లవిసేలా గొంతెత్తి నినదించింది అధ్యక్ష. దిశను దారుణంగా చంపిన ఆ నలుగురు ఎన్కౌంటర్ అయితే ప్రతి మహిళ శభాష్ పోలీష్ అని ప్రశ్నించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, చట్టం అంటే భద్రత, భయం రెండూ కలిగించాలి అధ్యక్ష. అలా కానప్పుడు అది బలవంతులకు చుట్టం కానీ బలహీనులకు న్యాయం చేసే చట్టం అవ్వదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో
మార్పు తెచ్చేందుకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పాదయాత్ర సమయంలో నేను కానీ మా పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రంలో ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ ఒక మాట చెప్పేవాళ్ళం అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, అన్న వస్తున్నాడు మనకి అండగా నిలుస్తాడని చెప్పేవాళ్ళం అధ్యక్ష. ఈరోజు ఈ చట్టం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డ నిజంగానే మా అన్న వచ్చాడు అన్న విశ్వాసం ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగింది అధ్యక్ష. మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఆడబిడ్డల తండ్రిగా దిశ ఘటనపై చలించిపోయినప్పుడు మహిళలుగా ఇక్కడున్న నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలే కాదు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ ఇన్నాళ్లకు మన కన్నీళ్లు తుడిచే అన్నొచ్చాడు అన్నటువంటి నమ్మకాన్ని కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి టైంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే స్పందించే ఒక తండ్రి కనిపించాడు అధ్యక్ష. ఒక చెల్లిపై అఘాయిత్యం జరిగితే స్పందించే ఒక అన్న కనిపించాడు అధ్యక్ష. ఒక అక్కకి అఘాయిత్యం జరిగితే స్పందించే ఒక తమ్ముడు కనిపించాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చందమామలో మనం అందాన్ని చూస్తాం, వెన్నెలను చూస్తాం, కొంతమంది మాత్రం మచ్చనే చూస్తారు అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ఆయన స్పందించినటువంటి తీరులో టోల్గేట్ మాత్రమే కనిపించింది అధ్యక్ష. అది చందమామలో ఉండే మచ్చ కాదు అధ్యక్ష, వాళ్ళ మనసులో ఉన్నటువంటి మచ్చ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికల ఫలితాల తరువాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా, ఆయన తల్లి విజయమ్మ సాక్షిగా ప్రమాణం చేశారు అధ్యక్ష, ప్రమాణ స్వీకారం చేశారు అధ్యక్ష. తన బిడ్డ, తన భర్త వైఎస్ఆర్ అంత గొప్పవాడు అయ్యాడన్న ఉద్వేగంతో ఆ రోజు విజయమ్మ గారు కన్నీళ్లు పెట్టుకున్నారు అధ్యక్ష. అమ్మ కన్నీళ్లు పెడితే ఒక్క క్షణం కూడా ఆగలేకపోయిన జగనన్న ఆ రోజు ఆమె కన్నీళ్లను తుడిచి ఓదార్చిన సందర్భం తలుచుకుంటే మనందరి కళ్ళల్లో ఈ రోజుకి కూడా సుడులు తిరుగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, తన తల్లి కన్నీళ్లు పెడితే ఎలా స్పందించి ఆ కన్నీటిని తుడిచారో ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ తల్లి కన్నీళ్లు కాచినా అలాగే స్పందిస్తాడన్న నమ్మకం మాకు జగనన్న ఈ చట్టం ద్వారా కల్పించారన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అమ్మలోని మొదటి అక్షరం, నాన్నలోని రెండో అక్షరం కలిపితే అన్న అవుతుంది అధ్యక్ష. విజయమ్మ గారిలో మమకారం, వైఎస్ఆర్ గారిలో మానవత్వం రెండూ కలిపితే మా జగనన్న అవుతారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మహిళలందరికీ అన్నం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ కన్నీళ్లు కాచే ప్రతి ఆడబిడ్డకు మాత్రం జగనన్న అండగా ఉంటారన్న నమ్మకం ఈ చట్టం చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకు ఇంత నమ్మకం కలిగిందంటే అధ్యక్ష, మన రాష్ట్రంలో ఈ చట్టం చేయమని ఏ ప్రతిపక్షము ప్రశ్నించలేదు అధ్యక్ష, ఏ ప్రజా సంఘము నిలదీయలేదు అధ్యక్ష, ఏ మహిళా సంఘము నిందించలేదు అధ్యక్ష, ఏ మహిళా రోడ్డు ఎక్కలేదు అధ్యక్ష. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలను చూసి చలించిపోయి క్రూర మృగాలు మనుషుల మధ్య తిరగడం భావ్యం కాదని భావించి ఈరోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చారనే విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ చట్టం మహిళలకు నమ్మకాన్నే కాదు అధ్యక్ష, మృగాలకు భయాన్ని కూడా పుట్టిస్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా ఆడవాళ్లపై అత్యాచారం హత్య జరిగినట్టు తేలితే మొదటి వారంలోనే కేసు విచారణ, 3 వారాల్లోనే శిక్ష పడేలాగా చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష, అది కూడా మరణశిక్ష అని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియాలో మహిళలపై దారుణంగా పోస్టింగ్లు పెట్టే వాళ్ళకి మొదటిసారిగా 2 ఏళ్ల శిక్ష అధ్యక్ష, 2వ సారిగా 4 ఏళ్ల శిక్ష కూడా విధించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారు అధ్యక్ష. అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడాను ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, మొన్న మహిళా భద్రతపై చర్చను అడ్డుకున్న చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. మీ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు అధ్యక్ష, ఏనాడైనా మహిళల భద్రత కోసం ఇంత పటిష్టమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాలేదు అధ్యక్ష. ఈరోజు మహిళల భద్రతపై తీసుకొచ్చి ఈ చట్టం మీద స్పందించడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేక ఈరోజు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోయారు అని అంటే వీళ్ళకి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి
చిత్తశుద్ధి ఉంది అన్నది ఈ సందర్భంగానే తెలుస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ హయాంలో ఎంతోమంది మహిళలపై ఎన్ని అకృత్యాలు అఘాయిత్యాలు ఎన్నో జరిగినాయి అధ్యక్ష. దానికి ఎగ్జాంపుల్ నేను కూడా అధ్యక్ష. ఎలక్షన్ రోజు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ గారి సమక్షంలో టీడీపీ జడ్పీడీసీ భర్త, టీడీపీ ఎంపీపీ భర్త, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరూ కూడా నా మీద దాడి చేసి ఆ రోజు ఏ రకంగా చట్టాన్ని చేతిలో పెట్టుకొని చట్టంలో ఉన్న లూప్ హోల్స్ని పెట్టుకొని కనీసం ఛార్జ్షీటు కూడా వేయకపోతే జగనన్న ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని ఎవిడెన్సెస్ సమర్పించి అప్పుడు జూన్ నెలలోనో జూలై నెలలోనో ఛార్జ్షీట్ వేశారంటే మహిళలకి వీళ్ళు ఇచ్చేటువంటి అంటే భద్రత ఏ రకంగా ఉందో అర్థమవుతుంది అధ్యక్ష. చివరగా ఒక మాట అధ్యక్ష, ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువు తీరుతారని అంటుంటారు అధ్యక్ష. నేను గంటా పదంగా చెప్తున్నాను అధ్యక్ష, ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలు గౌరవించబడతారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో దేవతలు కొలువు తీరుతారన్న నమ్మకం మాకు కలిగింది అధ్యక్ష. అధ్యక్ష, దిశ ఘటన తర్వాత ఇంత గొప్ప చట్టాన్ని తీసుకొచ్చి ఈ దేశానికే దిశానిర్దేశంగా నిలిచిన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక మహిళా మంత్రిగా నా జీవితంలో ఇక ఎప్పటికీ ఇంతకంటే గొప్ప చట్టం వస్తుందని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. అలాంటి మహిళా భద్రతా చట్టాన్ని నేను సంపూర్ణంగా బలపరుస్తూ యావత్ మహిళా లోకం తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఆ కాపీ ఒకసారి